హాయ్, వెల్కమ్ టు శేఖర్ మామా వ్లాగ్స్. చూశారు కదా కైట్కి దారం ఏ విధంగా కట్టాలో చూద్దాం. కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. అలా జాన మీద బెత్తడు అంటారు కండి, అలా జానతోటి వీడియోలో కనిపిస్తున్నట్లుగా చూసుకొని అక్కడ ఏదన్నా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టిన తర్వాత ఇట్లా అగ్గిపుల్ల వెలిగించుకొని దాన్ని చల్లార్పి జాగ్రత్తగా కైట్ మీద పడకుండా అక్కడ ఇటు సైడ్ ఒక హోలు, అటు సైడ్ ఒక హోలు, పైన మాత్రం 4 వోల్స్ పెట్టుకోవాలండి. 4 రంధ్రాలు పెట్టుకోవాలి, 4 వైపులా 4 హోల్స్ పెట్టుకున్న తర్వాత చెప్తాను నేను దారం ఏ విధంగా కట్టుకోవాలని కూడా. ఈ విధంగా కట్టుకోండి, ఖచ్చితంగా కైట్ అనేది ఎగురుతుంది. 100 కాదు 200% పైకి ఎగురుతుంది. ఓకేనా? చూస్తున్నారు కదా, 4 హోల్స్ పెట్టుకోండి చుట్టూ, పైన కింద 2 హోల్స్. 4 సో ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ముందు కాబట్టి పిల్లలు మొత్తం కూడా కైట్స్ ఎగిరేస్తారు కదా, దానికోసం అని. చూస్తారు కదా 4 హోల్స్ దగ్గరగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద 2 హోల్స్ అలా పెట్టేసిన తర్వాత మనం దారం తీసుకోవాలి. చూస్తారు కదా ఇక్కడ డబల్ అంటే 2 వరుసల్లో దారం తీసుకొని ఒక ఫుల్ లెంత్, ఒకటి పటంలో అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకొకటి హాఫ్, అంత పొడుగు తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ లెంత్ ఒకటి మనకు హోల్స్ పెట్టుకున్న దగ్గర నుంచి సగం వరకు అంత పొడవున్న దారాన్ని తీసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం దారాలు తీసేది గమనించండి మీరు బాగా జాగ్రత్తగా. పైన హోల్స్ కనిపిస్తుందని ఒక సైడ్ పైన హోల్ ఉంది కదా, దాంట్లో నుంచి ఒక దారాన్ని మళ్ళీ ఇటు సైడ్ పక్కన ఉన్నటువంటి హోల్లో నుంచి ఇంకో దారాన్ని తీయాలి. వీడియోలో చూడండి క్లియర్గా, పైన రైట్ సైడ్లో హోల్లో నుంచి మనం తీస్తున్నాం బయటికి దారాన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇట్ సైడ్ని అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హోల్స్ పైవైపు మాత్రమే, పైవైపులో హోల్ ఉందిగా లెఫ్ట్ సైడ్ నుంచి హోలు, అక్కడ నుంచి ఇంకొక దారాన్ని తీయాలి. మనం తీసేసిన తర్వాత మనం కైట్ని ఇట్లా బ్యాక్ సైడ్ చూసినట్లయితే, సో ఇలా ఉన్నది కదా, ఇలా తీసిన తర్వాత ఆపోజిట్ అండి, ఎగ్జాక్ట్లీ మీరు ఆపోజిట్ అంటే పైన హోల్ నుంచి తీసిన తర్వాత దానికి బ్యాక్ సైడ్ నుంచి తీసినట్లయితే కింది వైపు హోల్కి ఆపోజిట్ ఆపోజిట్లో దారాలు తీసుకోవాలి మనం. అటువైపుది ఇటు, ఇటువైపుది అటు, ఆపోజిట్లో మళ్ళీ ముందు వైపుకు సేమ్ 2 దారాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ముందు వైపుకి వద్దాం మనం. కైట్ని ఇటు ముందు వైపుకు తిప్పినట్లయితే చూస్తున్నారు కదా క్లియర్గా ఆపోజిట్ది వేసుకోవాలి. ముందు వైపు తిప్పితే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనము ఈ దారం యొక్క 2 చివర్లు కరెక్ట్గా ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి, దారాన్ని జరుపుకోవాలి మనం. ఇక్కడ మనం చేసేది ఏం లేదు, ఇక్కడ 2 దారాలు ఉన్నాయి కదా, చివర్లు సమానంగా ఉండేటట్టుగా కొంచెం దారం జరుపుకుంటూ సెట్ చేయాలి. 2 కొనలు అంటే 2 చివర్లు దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను వీడియోలో జాగ్రత్తగా, గట్టిగా అటు గుంజకుండా, కైట్ తెగపోకుండా, రంధ్రాలు పెద్దగా కాకుండా కూడా చూసుకోవాలి. ఆ విధంగా చివర్లు దగ్గరగా ఉండేటట్టు కరెక్ట్గా చూసుకున్న తర్వాత చూశారు కానీ కొంచెం టైట్ చేసుకొని ఓకే సెట్ అయిపోయింది. 2 చివర్లు కూడా కరెక్ట్గా వచ్చినాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్న తర్వాత మనం ఇక్కడ కింద 2 హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి కదా, ఒక సైడ్ నుంచి ఒక దారాన్ని ఇంకో సైడ్ నుంచి ఒక దారాన్ని తీసిన తర్వాత ఇంకో సైడ్ నుంచి ఇంకో దారం తీసి ఆ 2 చివర్లు ముడేయాలి. అసలు సంక్రాంతి వచ్చిందంటే మొత్తం కైట్సేనండి, చాలామంది కైట్స్ ఎగిరేస్తుంటారు. చూసారు కదా బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత 2 కొనలను కలిపేసి ముడిపెట్టాలి. మాంజా దారాలు వాడకండి,
కొంచెం ఎందుకంటే చాలా బర్డ్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలామంది పిల్లలు మాంజాధార నట్టి బర్త్స్లో కూడా ఉపయోగించకండి, మామూలు దారాన్ని వాడి కైట్స్ ఎగరేయండి. ఓకే, కట్టేసాం మనం. కట్టేసిన తర్వాత మంచి జాగ్రత్తగా కరెక్ట్గా చూసేసుకొని మనకు పక్క సైడ్లో అక్కడ కట్టకు బ్లాక్ కలర్లో స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కానీ అక్కడ వరకు పట్టుకోవాలి. అక్కడ మూడు అక్కడ వరకు కొలత తీసుకొని మనం మూడు వేసుకోవాలి. ఇటు సైడ్ ఒకసారి చూసుకోవాలి, ఎగ్జాక్ట్లీ ఆ స్టిక్కర్ వరకు మాత్రమే. ఇటు సైడ్ ఒకసారి చూసేసుకొని ఆ రెండు స్టిక్కర్లు, ఇటు సైడ్ స్టిక్కర్ అటు సైడ్ స్టిక్కర్ ఉంది కదా, దారాన్ని కొలతలు మంచి కరెక్ట్గా తీసుకొని అక్కడ దారాన్ని మనం కరెక్ట్గా ముడి వేసుకోవాలి. ముడిని మనం ఒకేసారి టైట్ చేయకుండా ముడి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, లూజ్గా ఉంచేసి మళ్ళీ ఒకసారి కొలత కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా. ఓకేనా? ఓకే, పర్లేదు, దాదాపుగా కరెక్ట్గానే ఉందండి. సో మనం టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైట్ కరెక్ట్గా చేసేసుకొని ఓకే రైట్ రెడీ అయింది. మనం ఇప్పుడు మాంజా దారాన్ని కట్టుకుంటే లేదు చిచ్చి మామూలు దారాన్ని మనము ఇక్కడ సెంటర్లో కరెక్ట్గా కట్టుకోవాలి. మనం జాగ్రత్తగా ఇక్కడ సెంటర్లో చివరిలో ఉంది కదా, దానిలో నుంచి దారం తీసేసి ముడేసుకోవాలి. చాలా గట్టిగా కట్టుకోవాలి, తెగిపోకుండా ఉండాలి, లేదా జారిపోకుండా ఉండడానికి. ఒక రెండు మూడు ముడులు గట్టిగా వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా సెంటర్లో కొట్టాలి, దాన్ని కట్టాలి 100% అండి. ఈ విధంగా కట్టుకుంటే తప్పకుండా 100% ఎగురుతుంది. ఐ మీన్ ట్రై చేసినాం కాబట్టి సేమ్ ఇలానే కట్టుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.